Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయిన టీడీపీ. గుజరాత్లో ముంద్రా పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్తో ఏపీకి ఎలాంటి సంబంధం లేదు. ఇది తాజాగా దర్యాప్తు సంస్థలు చేసిన ప్రకటన. గుజరాత్లో 21,000 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. హెరాయిన్ పట్టుబడిందని తెలియగానే వెంటనే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని చంద్రబాబు నాయుడు అంటుకో బురద చల్లడం మొదలుపెట్టేసింది. పట్టుబడ్డ హెరాయిన్కు జగన్కు లింకులు పెట్టడం కోసం ప్రతిరోజు కొందరు నేతలు టైం టేబుల్ వేసుకున్నట్లుగా మీడియా ముందుకు రావడం, పట్టుబడ్డ హెరాయిన్కు తాడేపల్లి ప్యాలెస్కు లింకులుందని చెప్పడం, ఏపీని జగన్ డ్రగ్ రాష్ట్రంగా మార్చేశాడంటూ నానా గోలు చేస్తున్నారు. పట్టుబడ్డ హెరాయిన్కు విజయవాడలోని ఆశీ ట్రేడర్స్ అడ్రస్ దొరికిన కారణంగానే టీడీపీ ఇంత గోలు చేస్తోంది. ఎక్కడో గుజరాత్ డ్రగ్స్ పట్టుబడితే అది ఏపీలోకి వచ్చేసినట్లుగా అందుకు జగనే కారణమన్నట్లు ఫుల్లుగా బురద చల్లేస్తోంది. గుజరాత్ నుండి ఏపీలోకి హెరాయిన్ ఎలా వస్తోంది, అందులో భాగస్థులు ఎవరో కూడా టీడీపీనే డిసైడ్ చేసేసింది. ఇంత చేసి అసలు హెరాయిన్తో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు సంస్థలు తేల్చేశాయి. గుజరాత్ నుండి హెరాయిన్ ఢిల్లీకి వెళ్లబోతోందని తమ దర్యాప్తులు తేలినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. మొత్తం హెరాయిన్ దందాకు ఢిల్లీలోని కుల్దీప్ సింగ్ కింగ్ పిన్ గా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత తొందరగా హెరాయిన్ స్మగ్లింగ్ గుట్టును దర్యాప్తు సంస్థలు తేల్చేయడం టీడీపీకి మింగుడుపడడం లేదు. దేశంలో ఎక్కడేం జరిగినా దానిని వెంటనే ఏపీకి ముడేసి అందులోనూ జగన్ పేరు లాగేసి బురద చల్లేయడం అంటే చంద్రబాబు అండుకోకు మహాసరదా. తాము చేస్తున్న ఆరోపణలను, చేస్తున్న విమర్శలను జనాలు నమ్ముతారా లేదా అనే విషయాలను కూడా టీడీపీ నేతలు ఆలోచించట్లేదు. విశాఖ అడవుల్లో గంజాయి పట్టుబడుతోందని ఇప్పుడు టీడీపీ నేతలు గోల చేస్తుండడమే విచిత్రంగా ఉంది. వైజాగ్ జిల్లాలో ప్రధానంగా ఏఓబి ప్రాంతంలో గంజాయి సాగు స్మగ్లింగ్ అన్నది దశాబ్దాలుగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అదేదో జగన్ అధికారులకు వచ్చిన తర్వాతే మొదలైనట్లుగా ఉంటోంది టీడీపీ నేతల ఆరోపణలు. అందరికీ తెలిసిన విషయాలను కూడా ఎవరికీ తెలియదన్నట్లుగా జగన్ టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తుండడమే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికైనా తాము చేస్తున్న ఆరోపణల్లో కాస్తైనా లాజిక్ ఉందో లేదో చూసుకోకపోతే చంద్రబాబు అండుకోకే నష్టం. మరిప్పటికైనా బుద్ధి వస్తుందో రాదో చూడాల్సిందే.